Good morning to everyone. Today I am going to tell about the topic describing a process. Describing a process. Very important. I am going to grammar describing a process. This is 5 marks for the first examination. So, describing a process and a ending. What is describing a process? ఏదైనా ఒక పనిని గురించి తెలియజేయడం అంటే మనకి అర్థమయ్యేలాగా చెప్పడం, దాన్ని మనం డిస్క్రైబింగ్ అంటాం. ఏదైనా ఒక పని గురించి అంతే కదా, పని గురించి డిస్క్రైబ్ చేస్తానే కదా, దాని గురించి చెప్పానంటే ప్రాసెస్ అంటాము. సో ఇక్కడ డిస్క్రైబింగ్ యూ ప్రాసెస్ ఏంటి అంటే ఏదైతే పనిచేస్తామో అది స్టేజెస్ రూపంలో చెప్పుకోవాలి. ఎలాగా స్టేజెస్? Stages and a process is a set of different steps or stages on how something is made or how it works. అంటే ఏంటి స్టేజ్ అంటే ఏంటి? మనం నుంచుంటాము ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు నుంచుంటాము అని స్టేజ్ అంటారు. చైల్డ్ ఏజ్, అడల్ట్ ఏజ్, ఓల్డ్ ఏజ్, ఇది మన గ్రోత్ కి సంబంధించి. అలానే ఇక్కడ స్టేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో థింగ్ చేయాలనుకుంటున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ టీ పెట్టాలని అనుకుంటున్నావు, ఆ ఫ్రైడ్ రైస్ చేయాలనుకుంటున్నావు. సో దాన్ని స్టేజెస్ వైజ్ గా ఫస్ట్ ఏం చేస్తావు, స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెడతావు. పెట్టిన తర్వాత దానికి ఏమేమి వాడాలో ఇంగ్రీడియన్స్ ఏంటని ఒక లైన్ గా చెప్పుకునే దాన్ని మనం ఏమంటాం, స్టేజెస్ అంటాం. సో స్టేజెస్ ఆర్ స్టెప్స్ ఆన్ హౌ సంథింగ్ ఈజ్ మేడ్ ఆర్ హౌ ఇట్ వర్క్స్. ఎలా చేస్తాము, ఎలా చేస్తాము ఆర్ ఎలా పని అవుతుంది అంటే మనకి ఎలా అర్థమవుతుంది అనే దాన్ని మనం స్టెప్స్ రూపంలో రాయడం జరుగుతుంది. ఇట్ కెన్ ఆల్సో బి డిఫైన్డ్ యాజ్ ఎ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ స్టెప్స్ టేకెన్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఎ పర్టికులర్ ఎండ్. సిరీస్ ఆఫ్ యాక్షన్ అంటే, సిరీస్ అంటే యాక్షన్ అంటే, యాక్షన్ అంటే పని జరగదు. సో సిరీస్ ఆఫ్ యాక్షన్స్ అంటే ఏంటంటే ఒక లైన్ గా ఒక పద్ధతిగా, సిరీస్ ఆఫ్ యాక్షన్ అంటే ఒక లైన్ గా పద్ధతిగా ఆ పని ఏదైతే జరుగుతుందో దాని గురించి చెప్పుకోవడానికి. అలాగే మనకి ఇంకేం చెప్పాడు అంటే ఇక్కడ ఆ స్టెప్స్ టేకెన్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఏ పర్టికులర్ ఎండ్. అచీవ్ అంటే మనకి ఫైనల్ గా ప్రొడక్ట్ కావాలి కదా. మ్యాథ్స్ లో కానీ ఇంకా సంథింగ్ ఏదైనా డైగ్రామ్ చూసుకుంటే మనకి లాస్ట్ లో ఏం రావాలి, కరెక్ట్ ఆన్సర్ అనేది రావాలి, కరెక్ట్ ప్రొడక్ట్ అనేది రావాలి. అట్లానే మనం ఏదైతే ప్రాసెస్ ని చూసుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ టీ గురించి చెప్పుకుంటే లాస్ట్ మనం ఏం చేస్తాం, టీ ప్రాసెస్ అంతా అయిపోయింది లాస్ట్ ఏం చేస్తాం, తాగేస్తాం. అవి డిస్కాషన్ అంతా మరిగిన తర్వాత మనం ఏం చేస్తాం, కప్ లో సర్వ్ చేసుకుంటాం. సో అది ఒక ఎండ్, ఎండ్ అయింది కదా. ఈ ప్రాసెస్ అంతటి కూడా ఒక పర్టికులర్ ఎండ్ అనేది ఉండాలి. ఏ ప్రాసెస్ అయినా కంపల్సరీ ఏముండాలి, ఒక పర్టికులర్ ఎండ్ అనేది మనం చూపించాలి. స్టార్టింగ్ ఎలా అయితే చెప్తామో, టీ మేకింగ్ కోసం మనకి మిల్క్ కావాలి, వాటర్, షుగర్, టీ పౌడర్, ఇంకా చాలా కావాలి. వాటన్నిటి స్టెప్ రూపంగా రాసుకుంటూ వెళ్ళేదాన్ని. ఇదంతా మిక్సింగ్ అయిన తర్వాత మనకి ఏమవుతుంది, టీ ఈజ్ రెడీ కదా. మనం ఏం చేసుకుంటాం, సర్వ్ చేసుకుని సిట్ చేస్తాం. సో అట్లానే మనకి ప్రతి పనికి, ప్రతి ఏదైతే ప్రాసెస్ మనం చేయాలనుకుంటామో దానికి ఏముండాలి, పర్టికులర్ ఎండ్ అనేది ఉండాలి. ఇది ప్రాసెస్ అంటే. వాట్ ఈస్ ప్రాసెస్ అంటే A process is a set of different stages or steps on how something is made or it works. మనం తయారు చేసేది అయి ఉండొచ్చు, అది ఎలా జరిగిందో తెలుసుకోవడం గురించి కూడా ఈ ప్రాసెస్ అనేది మనకు తెలియాలి. అలాగే దీని ఏమంటాం, సిరీస్ ఆఫ్ యాక్షన్. ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ సిరీస్ ఆఫ్ యాక్షన్ అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మనం తెలుసుకోవాలి అంతే కదా. వెళ్ళిన ఇంటికే బట్టలు వాషింగ్ మిషన్ లో వేయాలి, వాషింగ్ మిషన్ లో వేయాలి అంటే ఫస్ట్ బట్టలన్నీ వేసేసి స్విచ్ ఆన్ చేస్తే అయిపోతుందా, ఏమేయాలి అందులో సర్ డిటర్జెంట్ ఏ ఒకటి వేయాలి కదా,
Gracias.
for example, one furniture and then describe the process of making red bricks or describe the process of making tea for two people. ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారు ఎంతమందికి ఎంత క్వాంటిటీ అని కూడా మనం చూపించాలి. ఇక్కడ టూ అన్నాడు కాబట్టి మనం క్వాంటిటీ కూడా చూపించాలి. అలానే ఇంకా మనకి చాలా ఇచ్చాడు. డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ అప్లైయింగ్ ఫర్ యర్ జాబ్, డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ స్ప్రౌట్స్, మీకు ఆల్రెడీ తెలుసు. అలానే మనకి ఏదైతే ప్రాసెస్ మనం చేస్తామా, కొన్ని మాన్యువల్ ఉంటాయి, కొన్ని న్యాచురల్ ఉంటాయి. సో ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ లో ఏమి ఇచ్చాడు అంటే మనం ఒక ప్రాసెస్ ని డిస్క్రైబ్ చేయాలి అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. ఎలా అంటే ఎలా ఫాలో అవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా మనకు తెలియనప్పుడు మనం ఎలా ఫాలో అవుతాము, ఫస్ట్ ఇంట్లో తీసుకోండి, మిల్క్, షుగర్, టీ పౌడర్, ప్యాడ్ చేసిన తర్వాత అంతే కదా, అదేనా ప్రాసెస్. ఫస్ట్ మనం ఏం చేయాలి, తెగే బౌల్, తెగే బౌల్, తర్వాత యాడ్ సమ్ మిల్క్ అండ్ వాటర్ క్వాంటిటీకి సరిపడా. ఇప్పుడు టూ పీపుల్ అంటే మనకు ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ సరిపోతుంది. సో అలాగా ప్రతి ప్రాసెస్ కూడా ఎలా ఉండాలి అంటే సీక్వెన్షియల్ గా ఉండాలి. ఎలా ఉండాలి, సీక్వెన్షియల్ గా ఉండాలి. అలాగే సిరీస్ ఏదైతే మనం చదువుతున్నామో, ఇప్పుడు నాకు కొత్త ఇది, సో నేను చదివేటప్పుడు ఏముండాలి, ఓ టీ ప్రాసెస్ అంటే ఇలా చేస్తే బాగుంది కదా, ఇలా చదవాలి అని మనకు ఐడియా రావాలి. అంతేగాని షార్ట్ కట్స్ లో మనం మామూలుగానే షార్ట్ కట్స్ ఉపయోగిస్తాం. మనకి పెద్ద ఎస్సే ఉంటే దాన్ని షార్ట్ చేసుకుని షార్ట్ చేసుకుని షార్ట్ చేసుకుని ఎగ్జాంపుల్ రాస్తాం. అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ ప్రాసెస్ లో ప్రతిదీ కూడా ఎలా రాయాలి, డీటెయిల్డ్ గా సీక్వెన్షియల్ గా ఉండాలి అని చెప్తున్నాడు. వీ కెన్ యూజ్ ప్రాసెస్ రైటింగ్ ఫర్ మేకింగ్ అదర్స్ ఫాలో ఏ స్పెసిఫిక్ వే ఆఫ్ డూయింగ్ సంథింగ్ టు అచీవ్ ఏ పర్టికులర్ ఎండ్. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే స్పెసిఫిక్ వే ఆఫ్ డూయింగ్ సంథింగ్, మనం ఏదైతే చేస్తామో స్పెసిఫిక్ అంటే పర్టికులర్ గా మనం ఏదైతే పనిచేయాలనుకుంటున్నామో దానికి ఏం చేయాలి, పర్టికులర్ ఎండ్ అనేది ఉండాలి కదా, ప్రతిదానికి ఒక ఎండింగ్ అనేది ఉండాలి కదా. సో అట్లనే మనం ఏదైతే చేస్తామో దానికి ఒక పర్టికులర్ ఎండ్ అనేది కన్ఫర్మ్ గా మీరు రాయాలి, ఇది రూల్. ఫస్ట్ ఏం చేయాలంటే సీక్వెన్షియల్ గా సిరీస్ ఆఫ్ యాక్షన్ ఉంది కదా, సిరీస్ ఆఫ్ యాక్షన్ ఎలా చేయాలంటే సీక్వెన్షియల్ గా అంటే ఒక లైన్ గా మనం రాసుకుంటే పోవాలి. అంతేగాని మనకి నచ్చిన పాయింట్ అక్కడ రాయకూడదు. కొన్ని కొన్ని ఎగ్జామ్స్ లో మనకి ఒక పాయింట్ రాసేసిన తర్వాత గుర్తొస్తుంది, అవును కదా. కానీ అది మనం బాగా చదువుతాము కానీ అప్పటికి ఆ టైంలో మనకి ఏమవుతుంది, స్ట్రైక్ అవ్వదు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ పాయింట్ లాస్ట్ అయితే ఏదట్లాగా రాసేయాలి, రాసిస్తే ఆ పాయింట్ కన్నా మార్పు పడుతుంది కదా అని అనుకుంటాం. సో అట్లాగా ఈ ప్రాసెస్ మేకింగ్ లో అది రాయకూడదు. అన్ని వేసేసిన తర్వాత స్టవ్ వెలిగిస్తామా, వెలిగించాం కదా. అలాగే ఏ ప్రాసెస్ కి ఆ ప్రాసెస్ సిరీస్ సరిగ్గా ఉండాలి, సీక్వెన్షియల్ గా ఉండాలి. ఎప్పుడు ప్రాసెస్ మేకింగ్ లో, ప్రాసెస్ మేకింగ్ మేకింగ్ ఏ ప్రాసెస్ డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ లో మనం ఏం చేయాలంటే ఒక సీక్వెన్షియల్ గా సిరీస్ అనేది కరెక్ట్ గా ఉండేలాగా మనం చూసుకోవాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం తీసుకున్నాము అంటే దేని గురించి చెప్పుకోవచ్చు, లెమన్ జ్యూస్ గురించి చెప్పుకుందామా. ఎలా ప్రిపేర్ చేస్తారు లెమన్, అది మాన్యువల్గా న్యాచురల్ లెమన్ ఏంటి, మాన్యువల్గా లెమన్ ఈజ్ న్యాచురల్. కానీ లెమన్ జ్యూస్ మాన్యువల్. సో మనం లెమన్ ఏంటి ప్రిపేర్ చేసుకున్నాం. సో లెమనేడ్ ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, లెమన్స్ కావాలి, లెమనేడ్, లెమన్ మీన్స్ లెమన్ జ్యూస్. సో ఫస్ట్ మనకి ఏం కావాలి, లెమన్స్ కావాలి. ఇప్పుడు మనం ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఎంత లెమన్ జ్యూస్ కావాలి మనకి, ఎన్ని లెమన్స్ మనకి యూజ్ అవుతాయి. సో ఇక్కడ మనం ఎన్ని లెమన్స్ యూజ్ అవుతాయి, ఎంత షుగర్ యాడ్ చేయాలి, అలా వాడు కనుక టూ పీపుల్ అండ్ పర్టికులర్ గా అడిగితే నువ్వు క్వాంటిటీ మెన్షన్ చేయాలి. ఇఫ్ నాట్ ఆస్క్ ఒకవేళ నేను అడగకపోతే, అంటే ఎంతమందికి ప్రిపేర్ చేయాలి అనేసి వాడు ఇచ్చేసాడు అనుకోండి, మీరు కన్ఫర్మ్ గా ఆ క్వాంటిటీ కూడా మీరు రాయాలి.
peacock, sprouts and tail. Molecules. Sprouts and tail molecules. So, ఈ మొలకల్ ని ఎలా ప్రిపేర్ చేస్తారు? వాటర్ లో వేసి నానబెట్టి తినేయడం. అంతే కదా? మొలకలు ఎలా వస్తాయి? స్ప్రౌట్స్ కి మనం ఎక్కువ యూజ్ చేసేది ఏంటి? పల్సెస్. ఏం పల్సెస్? గ్రీన్ గ్రామ్ అంటే పెసలు, గ్రౌండ్నట్స్, ఇంకా మనం ఉపయోగిస్తాం కదా శనగలు, వేసనగలు, ఇంకా బీట్రూట్, క్యారెట్, ఖర్జూరం, క్యాబేజ్, రాడిష్. రాడిష్ కూడా యూజ్ చేస్తారా? సో క్యారెట్, బీట్రూట్, ఇంకా స్ప్రౌట్స్ అంటే ఏంటి? మార్నింగ్ లేచిన వెంటనే తినడానికి ఒక హెల్దీ ఫుడ్ అది. మొలకలు అంటారు. సో వాటిని మనం హెల్దీగా తినాలి కాబట్టి ఏం చేస్తాం అందులో? మనం ఏది తినగలమో అంటే అన్ని అన్నధాన్యాలు వాడాలని లేదు. సో వాట్ వీఆర్ ఈటింగ్ అంటే అప్పుడప్పుడు అయినా తినాలి కదా, కొన్ని కొన్ని ఫుడ్స్ అప్పుడప్పుడైనా తినాలి. ఎప్పుడు తినకుండా ఉంటే ఏమవుతుంది? మనం ఎక్కువ తగ్గిపోతుంది. సో మనం ఏం చేస్తున్నప్పుడు స్ప్రౌట్స్ అంటే పల్సెస్ తీసుకున్నాం. టేక్ సమ్ పల్సెస్ వాట్ వీఆర్ ఈటింగ్ అంటే మనం ఏదైతే తినగలమో ఆ పల్సెస్ మాత్రమే తీసుకున్నాం. సో అన్నిటినీ ఇక్కడ మెన్షన్ చేయాలి ఉండదు. ఎప్పుడు కూడా మనకి షార్ట్ గా ఉండాలి అంతే తప్ప లాంగ్ లైన్స్ అంటే ఒక ప్యాసేజ్ రూపంలో మనం ఇక్కడ రాయకూడదు. సో టేక్ సమ్ పల్సెస్. ఏం చేయాలండి? సర్పేసి నా పెట్టాలి. టేక్ సమ్ పల్సెస్. సో టేక్ సమ్ పల్సెస్ అండ్ సోప్ ఇన్ వాటర్ ఫర్ ఎన్ని అవర్స్ నా పెట్టాలి? వన్ నైట్ నా పెట్టాలా? 5 to 6 hours. సో ఫస్ట్ ఏం చేయాలి? నువ్వేదైతే పల్సెస్ తినాలనుకుంటున్నావో, నీ హెల్త్కి ఏదైతే మంచిది, నీకు హెల్త్కి ఏదైతే పడుతుందని అనుకుంటావో పల్సెస్ తీసుకుంటావు. వాటిని నువ్వు వాటర్లో నానబెట్టి ఒక 5-6 hours తర్వాత నువ్వు వాటిని తీసి వామ్ అంటే ఏంటి? వామ్ అంటే వేడి. డ్రై అంటే వెట్టంటే తడి. డ్రై అంటే కొంచెం పొడి పొడిగా ఉండవు. సో 5 to 6 hours అయిన తర్వాత మేము ఏం చేయాలి? వాటిని తీసి వామ్ ప్లేస్ లో ఉంచి అండ్ డ్రై ఫర్ సమ్ టైం. అంటే బాగా వేడి ప్రదేశం కాదు. డ్రై ఫర్ సమ్ టైం అంటే సోప్ చేసిన వాటర్ నుంచి నువ్వు ఏం చేస్తావు? వాటిని బయటకు తీసేస్తావు. ఏం చేస్తావు? బయటకి తీసేసి దాన్ని ఏం చేస్తావు? డ్రై ఫర్ సమ్ టైం. తర్వాత డ్రై ఫర్ సమ్ టైం బాగా ఎండబెట్టేయాలి. ఎండబెట్టేయాలా? పెట్టకూడదు. అంటే కొంచెం పెట్టగా ఉండాలి, కొంచెం డ్రైగా ఉండాలి. సో అలా అయిన తర్వాత ఏం చేయాలి? అలా అయిన తర్వాత ఏం చేయాలి తెలియదా మీకు? సో డ్రై కొంచెం వాటికి ఉన్న తడిదనం అనేది పోయి ఆ గింజ మొత్తం సోకైపోతుంది అంటే నానబడుతుంది. కానీ మనం ఏం చేయాలంటే కొంచెం సేపు దాన్ని డ్రై చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఏం చేయాలి? వాటిని ఒక క్లాత్ లో వేసి
అంటే మొలకలు రావడం. సో మనం ఏదైతే పల్సెస్ తీసుకున్నామో, మనం ఏదైతే చిత్రానికి చేసుకున్నామో, అవన్నీ ఎందులో వేయాలి, ఒక క్లాత్ లో వేసి దాని మనం బల్బ్ అనేది పెట్టాలి. అంటే అది ఎట్లా పెట్టాలి అంటే దానికి గాలి పెట్టాలి, వెలుతురు రాకూడదు, అంటే లైటింగ్ ఉండకూడదు. చీకటిగా ఉన్న ప్రదేశంలో మనం వాటిని పెట్టాలి. పెడితే ఏమవుతుంది, అది ఒక ఎన్ని అవర్స్ ఉండాలి, 1 డే ఉండాలి. మనం 5 to 6 hours నానబెట్టుకుంటాము, తర్వాత దాన్ని డ్రై చేసుకుంటాము. డ్రై చేసుకున్న తర్వాత దాన్ని ఒక క్లాత్ లో వేస్తాము. క్లాత్ లో వేసిన తర్వాత అది 1 డే ఉంటే స్ప్రౌట్స్ అనేవి మనకి వస్తాయి. సో ఇది స్ప్రౌట్స్ ప్రిపరేషన్ అనమాట. సో ఫైనల్లీ స్ప్రౌట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే నేను ఇక్కడ షార్ట్ గా చెప్పేసాను, మీకు అర్థమైనట్టుగా మీరు రాయండి. ఫస్ట్ మేకింగ్ ఆఫ్ స్ప్రౌట్స్ అంటే ఏం తీసుకోవాలి, ఇడ్లీ పిండి తీసుకోవాలి కదా. ఏదైతే పల్సెస్ మనం తింటామో అవన్నీ మనం తీసుకుని ఏం చేయాలి, ఫస్ట్ నాన్ పెట్టుకోవాలి. నానబెట్టుకోవాలంటే ఎన్ని అవర్స్ సోక్ చేయాలి అంటే 5 to 6 hours సోక్ చేయాలి. సోక్ చేసిన తర్వాత వాటిని వాటర్ లో తీసేసి ఏం చేయాలి, డ్రై చేసుకోవాలి. డ్రై చేసిన తర్వాత వాటిని ఏం చేయాలి, ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్ లో టైట్ గా టైట్ చేసి దాని మీద ఒక బల్బ్ లాంటిది పెట్టడం అనేది, లేకపోతే ఒక క్లోజ్డ్ ఏరియాలో కానీ ఉంచాలి. అంటే చీకటిగా ఉన్న డార్క్ ప్లేస్ లో ఉండాలి ఉంచాలి. ఉంచిన తర్వాత ఏం చేయాలి, 1 డే దాన్ని అలాగా వదిలేస్తే ఏమవుతుంది, స్ప్రౌట్స్ అనేవి వచ్చేస్తాయి. దిస్ ఇస్ ద మేకింగ్ ఆఫ్ స్ప్రౌట్స్. సో ఇంకొక ప్రాసెస్ గురించి తెలుసుకుందామా, దేని గురించి, మేకింగ్ ఆఫ్ ఆర్ ప్రిపేరింగ్ ఎ జీమెయిల్ అకౌంట్. సో జిమెయిల్ అకౌంట్ అంటే దేని గురించి, ఇమెయిల్ మనం వాడుతూ ఉంటాం కదా, @gmail.com అని మన పేరు పెట్టేసుకుని. దేని గురించి, ఇన్ఫర్మేషన్ అనేది సెక్యూర్ గా ఉండటం, ఇన్ఫర్మేషన్ అనేది సెక్యూర్ గా ఉండడానికి అని చెప్పి జీమెయిల్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. అలానే ఆ జీమెయిల్ అకౌంట్ ని మనం ఎట్లా క్రియేట్ చేసుకుంటాము, ఫస్ట్ ఏం చేయాలి మనం, ఇంటర్నెట్ కనెక్షన్ లేదు కదా, మనం ఒక వెబ్సైట్ కి వెళ్ళి జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవడానికి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, కరెంట్ ఇంటర్నెట్ కనెక్షన్ లేదు కంప్యూటర్, నువ్వు కంప్యూటర్ లో చేయాలనుకుంటే కంప్యూటర్ ఆర్ ఇన్ ఫోన్ ఫోన్ లో. తర్వాత ఏం చేయాలి, దెన్ ఓపెన్ ద వెబ్సైట్ ఆఫ్ జీమెయిల్ వెబ్సైట్ అనేది మనం ఓపెన్ చేయాలి. జీమెయిల్ వెబ్సైట్ అనేది వచ్చేసిందా, మనం ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ ద వెబ్సైట్, ఏ వెబ్సైట్ ఓపెన్ చేస్తావు, క్రోమ్ లో కానీ నువ్వు గూగుల్ లో కానీ ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తావు. ఏమైనా టైప్ చేస్తావు, టు క్రియేట్ అన్ జీమెయిల్ అకౌంట్ అని అంటే కదా, జీమెయిల్ అకౌంట్ అని వచ్చేస్తుందా, వచ్చేస్తుంది ఎందుకు రాదు, వస్తుంది. అక్కడ మనం చూసుకోవాలి, అక్కడ మనకి వచ్చేస్తాయి కదా. ఏదైనా టైప్ చేసేసరికి మనకి కింద అవగాహన రాదు, ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా రాయాలి ఏంటి అని చెప్పి, అండ్
మనం ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తాము. ఆ వెబ్సైట్ లో హౌ టు క్రియేట్ అండ్ జీమెయిల్ అకౌంట్, హౌ టు క్రియేట్ అండ్ జీమెయిల్ అకౌంట్ అని మనం టైప్ చేయడం జరుగుతుంది. సో అది చేసిన తర్వాత ఏం చేయాలి, డైరెక్ట్ గా అక్కడ అడిగేస్తుంది కదా నీ జీమెయిల్ అకౌంట్, అకౌంట్ క్రియేట్ అయిపోయింది అని చెప్తుంది కదా. సో అక్కడ మనకి ఏదైతే డీటెయిల్స్ అడుగుతాయో, ఏం డీటెయిల్స్ అడుగుతాయి, నేమ్, జీమెయిల్, ఏంటది, జీమెయిల్, జీమెయిల్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో వై వి ఆర్ క్రియేటింగ్ ఇన్ జీమెయిల్ అకౌంట్, ఫస్ట్ వి హావ్ టు అడ్రస్ ఆర్ డీటెయిల్స్, అంటే మన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకున్నాం కాబట్టి అకౌంట్ నెంబర్ ఏ అడుగుతారు కదా అన్ని షేర్ చేసుకుంటామా. సో అక్కడ ఫస్ట్ నీ ఫస్ట్ నేమ్ ఏంటి, ఫుల్ నేమ్, నీ ఫుల్ నేమ్ నువ్వు చెప్పాలి. సో అక్కడ నువ్వు అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి నీకు ఒక బాక్స్ లాంటిది వస్తుంది అనమాట. సో అక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ నీ పేరు, నీ అడ్రస్ అండ్ నీ డీటెయిల్స్ అని అడుగుతుంది కదా, అడుగుతుందా, నేమ్ అడుగుతుంది, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అడిగిన తర్వాత ఏం చేయాలి, నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. అడుగుతున్న తర్వాత ఏం చేయాలి అంటే నువ్వు ఏం క్రియేట్ చేసుకుని అనవచ్చు, జీమెయిల్. సో నీ నేమ్తో ఒక జీమెయిల్ అనేది నువ్వు క్రియేట్ చేయాలి అంతే కదా, నేను ఎంత ఏం చేస్తావు. సో లేకపోతే నీ ఫ్రెండ్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు పావనికి, సో పావని ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అని చెప్పి ఏం చేస్తాం, క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత ఏమవుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. నువ్వు ఏదైతే పాస్వర్డ్ పెట్టాలనుకుంటున్నావో ఆ పాస్వర్డ్ నువ్వు పెట్టాలి, టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఏమవుతుంది, కన్ఫర్మేషన్. సో ఏదైతే పాస్వర్డ్ నువ్వు పెట్టినావో అది కన్ఫర్మేషన్ కావాలి. తర్వాత ఏమంటుంది, అన్నిటికి అంటే మనం ఇక్కడ ఆన్లైన్ ప్రాసెస్కి వచ్చేసరికి మన మొబైల్ నెంబర్ కంపల్సరీ అడుగుతుంది. ఏ ఏ అకౌంట్ కోసమైనా మన మొబైల్ నెంబర్ ఏంటి, కంపల్సరీ అడుగుతుంది. సో మనం ఏదైతే యూసేజ్లో ఉందో మన నెంబర్ మనం వాడుతున్నాం కదా నెంబర్, సో ఏదైతే యూజర్లో ఉందో ఆ నెంబర్ మాత్రమే మనం బ్యాంక్ అకౌంట్కి కానీ, జిమెయిల్ అకౌంట్కి కానీ, ఏ అకౌంట్కి అయినా, ఇప్పుడు కాలేజ్లో అయినా నువ్వు నీ నెంబర్ ఇవ్వలేదు అనుకో, నీకు కాంటాక్ట్ చేయడం ఇబ్బందే కదా, మీ పేరెంట్స్ నెంబర్ కానీ ఏదో ఒకటి నువ్వు కాంటాక్ట్ అనేది ఉండాలి. అంతేగాని ఏమీ లేకుండా ఇప్పుడు నీకు ఎవరు ఎప్పుడు నుంచి ఎగ్జామ్స్ అవసరమేమో నీకు చెప్పడానికి లేదు, చాలా మేము ఇబ్బంది ఫీల్ అవుతాం, నీకు సఫరింగ్ ఏ కదా. సో అట్లా కాకుండా ఏం చేయాలి, మనం ఏదైతే నెంబర్ యూజ్ చేస్తున్నామో అంటే పని చేస్తున్నా నెంబర్, ఆ నెంబర్ని మనం ఏ అకౌంట్గానే ఇచ్చుకోవాలి. జీమెయిల్ అకౌంట్ కూడా ఒక్కొక్కసారి వెరిఫికేషన్ కోడ్ కోసం మన నెంబర్ అడుగుతుంది. సో మనం ఏం చేయాలి, మన నెంబర్ అనేది పెట్టాలి. అలాగే ఇంకేమైనా డీటెయిల్స్ అడిగితే జీమెయిల్ అకౌంట్ కోసం, పర్టికులర్గా అయితే నేను ఏం అడుగుతుంది, నువ్వు ఏదైతే జీమెయిల్ క్రియేట్ చేసుకుంటున్నావో అది నేమ్ అక్కడ టైప్ చేయమంటుంది, తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది దాన్ని కన్ఫర్మ్ చేసుకోమంటుంది, అలాగే నీ మొబైల్ నెంబర్ కంపల్సరీ అడుగుతుంది. సో మొబైల్ నెంబర్ అనేది కూడా నువ్వు ఎందుకు మొబైల్ నెంబర్ ఒక ఓటీపీ షేర్ చేసుకోవాలి, ఒక ఓటీపీ మనకి వస్తుంది మన నెంబర్కి. సో ఆ ఓటీపీని మనం అక్కడ కోడ్ చేయడానికి చెప్పి ఆ ఫోన్ నెంబర్ అనేది అడుగుతుంది. సో తర్వాత మనకి ఫినిష్ అనే ఒక బటన్ ఉంటుంది, ఆ ఫినిష్ బటన్ ఉంటుంది, దెన్ జీమెయిల్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్ అనమాట, వి ప్రిపేరింగ్ జీమెయిల్ అకౌంట్ అనమాట. అర్థమైందా, ఫస్ట్ మనం మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, ఏం చేయాలనుకుంటున్నాం, జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి నా మొబైల్లో ఫస్ట్ టైం ఉండాలి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, లేకుండా మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతా. సో ఏమవుతుంది, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, దేనికి కనెక్షన్, జీమెయిల్ అకౌంటా, ఫోన్, ఫోన్లో చేసుకుంటే ఫోన్ కనెక్షన్ ఉండాలి, లేకపోతే కంప్యూటర్కి కనెక్షన్ అనేది ఉండదు. కనెక్షన్ ఉన్న తర్వాత ఏం చేయాలి, నువ్వు ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తావు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ, వెబ్సైట్ అంటే హౌ టు క్రియేట్ అన్ జీమెయిల్ అకౌంట్ అనేది టైప్ చేస్తావు. అప్పుడు నీకు అక్కడ కొన్ని కాలమ్స్ లైన్ వస్తూ ఉంటాయి కాబట్టి అది నువ్వు క్లిక్ చేసుకుంటే దానికి మన డీటెయిల్స్ అడుగుతుంది అంతే కదా.
చేయాలని అడుగుతున్నా. క్లిక్ చేస్తేనే హౌ టు క్రియేట్ అండ్ జీమెయిల్ అకౌంట్ అనేది ఫస్ట్ నువ్వు తెలుసుకుని, అంటే ఎలా క్రియేట్ చేయాలి. నీకు కొత్త ఐడియా కంటే నువ్వు ఏం చేయాలి, ఫస్ట్ యూట్యూబ్ లో ఒక వీడియో చూసుకోవాలి. ఏదైనా అలా చేస్తారా, మీకు తెలియని ఏమైనా ఉంటాయి కదా, వాటిని మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసుకుని తర్వాత మీరు ఆ ప్రాసెస్ చేసుకోవచ్చు. సో అట్లానే ఇక మనం ఏం చేయాలి, హౌ టు క్రియేట్ అండ్ జీమెయిల్ అకౌంట్ తెలుసుకుని, జీమెయిల్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత నీ అడ్రస్, నీ నేమ్, ఐ సారీ నీ నేమ్, నీ డీటెయిల్స్ ఏదైతే అడుగుతాడో అవి నువ్వు ఒక డీటెయిల్ చేసి, తర్వాత నువ్వు ఏదైతే జీమెయిల్ అకౌంట్ పేరు పెట్టుకున్నావు అనుకుంటున్నావు ఆ పేరు పెట్టుకుని, పాస్వర్డ్ పెట్టుకుని, కన్ఫర్మ్ చేసుకుని నీ నెంబర్ అప్పించుకుంటే నీకు ఒక ఓటీపీ వస్తుంది, దెన్ ద జీమెయిల్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్. ఇది జీమెయిల్ అకౌంట్ గురించి. సో ఇంకొక ప్రాసెస్ గురించి నేను చెప్తున్నాను. సో ఇంకా మనకి బాగా తెలిసినవి ఏంటి అంటే విత్డ్రాయింగ్ మనీ తెలుసు కదా, ఏటీఎం నుండి ఏం చేయాలి అంట, ఏం చేయాలి, ఫస్ట్ మోస్ట్లీ మనకు అడిగేది ఏంటంటే ఫీ మేకింగ్, విత్డ్రాయింగ్ మనీ. వీటి గురించి నాకు ఎగ్జాంపుల్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో విత్డ్రాయింగ్ మనీ అంటే ఫ్రమ్ ఏటీఎం నుంచి మనీ ఎలా డ్రా చేయాలి, మనీ ఎలా తీయాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏటీఎం సెంటర్కి వెళ్ళాలి, అంతే కదా. ఏటీఎం సెంటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్తాము. తర్వాత మనకి ఏదైతే స్లాట్ అంటే ఆ కార్డ్ అనేది పెట్టడానికి స్లాట్ ఉంటుందో అక్కడ మనం ఆ కార్డ్ అనేది పెట్టాలి. పెట్టిన కదా పాస్వర్డ్ అడుగుతుంది, సీక్రెట్ పిన్ ఏదైతే ఉంటుందో నీకు ఆ పిన్ అనేది నువ్వు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్ మనీ ఇచ్చేస్తాను మీకు. సేవింగ్స్ ఏంటి ఏంటి, అసలు ఫస్ట్ నువ్వు కార్డ్ పెట్టినంటే కొన్ని కొన్ని ఏం చేయమవుతుంది, విత్డ్రావాలా లేకపోతే వేస్తావా తీస్తావా. సో అలా ఉంటాయి కదా, కొన్ని కొన్ని ఏటీఎంస్ దగ్గర ప్రాసెస్ వేరేగా ఉంటాయి. కొన్ని వాటికి మాత్రం మనం ఏటీఎం కార్డ్ పెట్టిన వెంటనే ఏదైతే స్లాట్ లో మనం కార్డ్ పెడతామో అక్కడ పెట్టిన వెంటనే మనకి ఒక ఏటీఎం పిన్ ఏదైతే ఉంటుందో అంటే మన పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది ప్రెస్ చేయమంటుంది. తర్వాత అది సేవింగ్స్ నుంచి తీసుకుంటావా లేకపోతే కరెంటా అట్లా అడుగుతుంది. అయిన తర్వాత అమౌంట్ ఎంత తీసుకోవాలనుకుంటున్నాం, తర్వాత డూ యూ వాంట్ ఏ రిసిప్ట్, రిసిప్ట్ ఏమైనా కావాలని అడుగుతుంది కదా. సో నాకు రిసిప్ట్ కావాలి అంటే రిసిప్ట్ వస్తుంది. కానీ కొన్ని కొన్ని ఏటీఎంస్ లో నో ప్రెసెంట్ డేస్ కొన్ని కొన్ని ఏటీఎంస్ లో రావటం లేదు, కొన్ని కొన్ని వాటిలో వస్తాయి కానీ. సో అలానే ఎంత మనీ ఎంత తీసుకోవాలి అనుకుంటావు, సో 5000 అమౌంట్ తీసుకోవాలనుకుంటున్నాను, 5000 అనేది నువ్వు ఎంటర్ చేస్తావు. తర్వాత ఏటీఎం మిషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, మనీ కలెక్టింగ్ అనేది జరుగుతుంది. తర్వాత మనకి మనీ అనేది బయటికి వస్తుంది, దాన్ని మనం కలెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ చేసుకుని మనం ఏదైతే చేస్తామో అది దాన్ని క్యాన్సిల్ చేస్తామో చేయమా, ఎందుకు చేయాలి, ఇంకొక ఎవరైనా వచ్చి మన మనీని తీసుకెళ్ళిపోతాం. సో అలానే మనం ఎప్పుడైతే ఎప్పుడైనా కానీ ఏటీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు మన పిన్ అనేది మనం షేర్ చేసుకుంటాం కదా, అంటే కొంచెం జాగ్రత్తగా అంటే మన ఎంత ఎవరైనా ఉన్నారా లేదా అవన్నీ కూడా మనం చూసుకోవాలి కదా. లేదు సార్, సార్ ఒకసారి లేదు సార్, ఇది పాస్వర్డ్ సార్, ఇది నా పాస్వర్డ్ సార్, ఇది అని చెప్తాము మనం, చెప్తారు కదా, కొంతమంది చెప్తారు, చెప్పుకోరు కదా ఎవరికైనా. సో అట్లానే మనం విత్డ్రాయింగ్ మనీ ఫ్రమ్ ఏటీఎం అనేది చాలా ఈజీ ప్రాసెస్, ఇప్పుడు ఉన్న జనరేషన్ అందరికీ బాగా తెచ్చిన ప్రాసెస్. ఇంకా ఈజీ ప్రాసెస్ వచ్చేసింది కాబట్టి మనకి బయటకు వెళ్ళి తీసుకునే అవసరం కూడా ఉండట్లేదు, ఫోన్ పే, గూగుల్ పే ఇవన్నీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ టైప్ ఆఫ్ ప్రాసెస్. ఇంకా కొన్ని ప్రాసెస్ గురించి రేపటి క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్స్ ఆల్.